దైవభక్తి ఛానల్ సందర్శకులకి నమస్కారం. ఇవాళ చెప్పబోయేది ఏమిటంటే, మనం ఏదైనా చేయాలి అంటే పాపకార్యం పుణ్యకార్యం అంటూ అలా కాకుండా నిష్కామంగా కొన్ని దానాలు చేయడం వల్ల మనకి ఉత్తమ లోక ప్రాప్తి జరుగుతుందన్నమాట. ఆ విధంగానే శైలదానం ఇది, దశ పర్వత దానాలు అంటారన్నమాట వీటిని. శైలము అంటే పర్వతం, దశ పర్వత దానాలు అంటాం. ఇవి చాలా పవిత్రమైనటువంటివి, చేయగల సమర్థత ఉన్నవాళ్ళు చేయడం వల్ల వాళ్ళకు ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి. అది మాట ఇందులో ఉన్నది. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి ఇదిలో చూస్తాం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చేస్తారు కదా, 800 కిలోలో ఎన్నో చేస్తారు, క్వింటాల్స్ ఆ పర్వతం కింద చేర్చి ఆ పులిహోర కింద చేసి దాన్ని ఆ రోజున ప్రత్యేకించి అందరికీ కూడా సమర్పిస్తారన్నమాట. దానం అంటారు అది. ఆ విధంగా పెద్ద గుట్టగా చేయడం, పర్వతాకారంలో చేసి దానం చేయడం అన్నమాట. అందువల్ల వాటికి దశవిధ పర్వత దానాలు అన్నారు. ఈ దశవిధ పర్వత దానాల్లో ధాన్యశైల దానవిధి, ధాన్యం ఇవ్వడం అన్నమాట. అడుగుతున్నాడు మాట ధర్మజ్ఞుడు, భగవన్ ఇంకా నాకు వివిధ ఉత్తమ దానాల విధి మహత్యాలను తెలుసుకోవాలని ఉంది. కొన్ని దానాలు చేసిన వారిని దేవగణాలు ఋషి సమూహాలు కూడా పూజిస్తారని విన్నాను, అవేవో ఆదేశించండి అని అడిగాడు ధర్మజ్ఞుడు. చెప్పనిద్యుక్తుడైనాడు సర్వజ్ఞుడు. ఇక్కడ చూడండి, ఋషి సమూహాలు దేవతగణాలు కూడా వారిని పూజిస్తారట ఆ విధంగా చేయడం వల్ల. ఇప్పుడు ఒకటి చెప్పుకుంటాం, ఈ ప్రవచనకర్తలు ప్రవచనం చెప్తుంటూ ఏదో చెప్తుంటూ లౌకికం అందుకే రావద్దన్నాను వీటిల్లోకి. ఎందుకంటే ఆ అందులో ఉన్న పవిత్రతను మనం కాపాడుకోవాలి. ఎందువల్ల ఇందులో చెప్పాడు ఆయన, సుఖమహర్షి చెప్పుని ఎవరు చెప్పుని, చెప్పేవాడు చెప్తే వినేవాడు, విని ఆచరించేవాడు, వీళ్ళందరూ కూడా అందులో సహభాగం తీసుకున్న వాళ్ళందరూ కూడా పుణ్యాన్ని కట్టుకుంటారని చెప్పి. అందువల్ల ఈ ప్రవచనకర్తలు చెప్పిన విషయాన్ని, ఆధ్యాత్మిక విషయాన్ని సంగ్రహించినప్పుడు ఆ విధంగా ఆ ప్రవచకునికి కూడా ప్రదక్షిణ చేయాలన్నారు. అది అందులో ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి విషయం. ఎందుచేత అంటే, ఇప్పుడు మనం కొద్ది కాలం క్రితం సప్తఋషుల గురించి చెప్పుకున్నాం. ఆ సప్తఋషులు చెప్పినప్పుడు ధ్రువుని గురించి నేర్చుకున్నాం మనం, ధ్రువునికి ధ్రువతారగా వెలుగుతున్నాడు అని. ఈ సప్త ఋషులందరూ కూడా ఎంతో మహిమ కలిగినటువంటి ఋషులు. వారి నిత్య కార్యక్రమాలు ఎలా ఉంటాయి, ఆ ధ్రువ మండలానికి వెళ్ళి ధ్రువుని చుట్టూ ప్రదక్షిణ చేస్తారట రోజును, అది గొప్పతనం. అందుకని మనం ఈ విషయాలు పుణ్యకర్మలు చేసినప్పుడు నిష్కామంగా చేసినటువంటి పుణ్యకర్మలకి అటువంటి మహత్యం ఉంటుంది అన్నమాట. ఇది చూద్దాం. ఇప్పుడు మహారాజా ప్రాచీన కాలంలో మహాదేవుడు పరమశివుడు నారదునికి, మత్స్య భగవానుడు స్వయంభువ మనువుకి దశవిధ పర్వత దానాన్ని ఉపదేశించారట. వేద పురాణ అధ్యయనాలు యజ్ఞానుష్ఠానాలు దేవమందిరాది నిర్మాణాలు చేసిన రానంత గొప్ప ఫలం ఈ దానం వల్ల వస్తుంది. చూసారా, వాటికన్నా ప్రాముఖ్యతని పెంచుకుంది మాట. ముందు నేను ఆ పర్వతదాన విధానాలకు ముందు వాటి పేర్లను క్రమంగా చెప్తాను. ఇప్పుడు వినేవాళ్ళ శ్రోతలు కూడా ఏమిటి ఆ దానాలు, ఒకటే పుచ్చుకుని వెళ్ళడితే ఇలాగా అన్నీ చెప్పాలంటారు. అందువల్ల ఆయన కూడా కాస్త శ్రద్ధాయుక్తులు కలగాలి అంటే ముందర వాటి పేర్లు చెప్తాను అని చెప్పినాడు మాట. ధ్యానశైల, లవణాచల, గుడాచల, హేమ పర్వత, తిలశైల, కర్పాస పర్వత, ఘృతశైల, రత్నశైల, రజతశైల, శర్కరాచల దానాలు అవి. ఈ 10 దానాలు ఇవి మాట. ఆ దాన విధానాలు యథార్థ రూపంలో క్రమంగా ఇలా ఉంటాయి అని చెప్పి ఆయన సూర్యుని ఆయన కాలాల్లో పుణ్యకాలాల్లో విషువయోగంలో వృత్తిపాత యోగాల్లో గ్రహణాల్లో సూర్యచంద్రుల దృశ్యమయ్యాక, గ్రహణం అయినప్పుడు తర్వాత దృశ్యమైనప్పుడు శుక్ల తదియ ద్వాదశులలో పున్నముల్లో వివాహ ఉత్సవ యజ్ఞ సమయాల్లో శుభ నక్షత్ర యోగాల్లో ఎప్పుడైనా విద్వాంసుడైన దాత శాస్త్రాదేశానుసారము విధిపూర్వకంగా మిక్కిలి శ్రద్ధాభక్తులతో ఈ పర్వత దానాలను చేయాలి అని ఉత్సుకత కలిగిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేయాలన్నమాట.
తీర్థాల్లో కానీ, కోవెలలో కానీ, గోశాలలో కానీ, ఏదైనా నదీ సంగమ ప్రదేశంలో కానీ ఒక చతురస్రాకార మండపాన్ని నిర్మించాలి. దానికి ఉత్తర తూర్పు దిక్కుల్లో ద్వారాలను పెట్టించాలి. భూమి పూర్వోత్తర దిశల్లో ఉండాలి, వాలుగా ఉండాలి. ఆ మండపంలో కొంతమేర ఆవు పేడతో బాగా అలికించి కుశలను పరిచి వాటి మధ్యలో విష్కంభ పర్వత సహితంగా దానానికై ఉన్న పదార్థాలను పర్వతాకార రాశిగా చేసి పెట్టాలి అందిమాట. ఈ విషయంలో 1000 ద్రోణాల పరిమాణమున్న అన్నరాశి ఉత్తమం. ఆ అన్నరాశి ఎంత ఉండాలి? 1000 ద్రోణాలు. ద్రోణము అంటే 32 సేర్లు. అలా 1000 × 32 అంటే 32000 సేర్లు. 32000 సేర్లు అంటే 8000 కుంచాలు. ఆ లెక్కని ఉంటే ఉత్తమం. శక్తిని బట్టి 500, 300 ద్రోణాలను కూడా పెట్టవచ్చు. కాబట్టి ఆ విధంగా శక్త్యానుసారంగా చేయాలి. నిష్కామంగా చేయాలన్నప్పుడు అక్కడ ఇంకా శక్తితో సంబంధం లేదు, ఎంత ఉంటే అంతే చేస్తారన్నమాట. సత్యనారాయణ వ్రతం ఎలా చేస్తామో అలాగే ఇది కూడా అన్నమాట. మహాధ్యాన రాశితో చేయబడ్డ మేరు పర్వతానికి మధ్యలో 3 స్వర్ణమయ వృక్షాలను నిర్మించాలి. తూర్పున ముత్యాలతో, వజ్రాలతో, దక్షిణంలో గోమేధిక పుష్యరాగాలతో, పశ్చిమంలో కారుత్మత నీలమణులతో, ఉత్తరంలో వైఢూర్య పుష్యరాగమణులతో, మరల నైవపుల గంధపు చెక్కలతో, పగడాలతో అలంకరించాలి. లతలను దానిపైకి ఎక్కించాలి. రాతి ముక్కలను అక్కడక్కడ తెచ్చివేయాలి. యజమాని గర్వరహితుడే. చూసారా, అది కావాల్సింది. అక్కడ ఎంత చేస్తున్నా కానీ అహంకారం పనికిరాదు. కొంతమంది ద్విజ సమూహాలతో కలిసి ఆ పర్వతానికి మూర్ధ స్థానంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, సూర్యభగవానుని, స్వర్ణమూర్తులను స్థాపించాలి. ఈ విధంగా చేయాలన్నమాట. నలువైపులా చెరకు వెదురు ముక్కలతో గుహల ఏర్పాటు చేయాలి. నేతితో, నీటితో చిన్న చిన్న సలయేళ్లను కూడా నిర్మింపజేయాలి. మరల తూర్పు వైపు తెల్లబట్టలతో, దక్షిణం వైపు నల్లబట్టలతో, పశ్చిమ దిశలో బూడిద రంగు, ఉత్తర దిశలో రక్త వస్త్రాలతో మేఘ పంక్తులను నిర్మించాలి. మేఘాలుగా అలా చేయాలి. తరువాత మహేంద్రాది దిక్పాలకుల వెండి మూర్తులను క్రమంగా స్థాపించాలి. పర్వతానికి 4 వైపులా పండ్లను, సుమనోహర పుష్పమాలలను, చందనాన్ని ఉంచాలి. పర్వతంపై 5 రంగుల చద్రోవ ఏర్పరిచి దానిని వికసించిన శ్వేత పుష్పాలతో అలంకరించాలి. ఈ రకంగా శ్రేష్టమైన అమరశైలం స్థాపన చేసి దాని 4 దిశల్లో క్రమంగా విష్కంభ పర్వతాలను కూడా నిర్మింపజేయాలి. అన్నీ పుష్పచందన శోభితాలై ఉండాలి. తూర్పులో మందార చలాకారాన్ని తేవాలి. దాని సమీపంలో పలు రకాల ఫలవృక్ష శ్రేణులు, దేవదారు, కదంబ వృక్షములు, చిహ్నితాలు కావాలి. దానిపై మన్మధుని స్వర్ణ ప్రతిమను స్థాపించాలి. తరువాత వెండి రేకులతో ఒక వనాన్ని, పాలతో అరుణోదయ నామక సరస్సుని నిర్మించాలి. పాల సరస్సు నిర్మించాలి అన్నమాట. వస్త్ర పుష్ప చందనాదులు ఎక్కడ చూచినా కనిపించేటంతగా ఉంచాలి. దక్షిణ దిశలో గోధుమను రాసిపోసి గంధమాదనాన్ని రచించాలి. దానిపై స్వర్ణపత్రం ఉంచాలి. దానిపై యజ్ఞపతి యొక్క స్వర్ణమయమూర్తి నుంచి దానిని వస్త్రాలతో చుట్టాలి. పశ్చిమ దిశలో అనేక సుగంధిక పుష్పాలను, స్వర్ణమయ పీపల వృక్షాన్ని, బంగారు హంసబొమ్మని పెట్టి తిలాచలాన్ని స్థాపించాలి. దీనిని కూడా వస్త్రాలతో చుట్టి దాని పక్కన వెండి వనాన్ని ఏర్పాటు చేయాలి. దీన్ని అగ్రభాగంలో శితోదమనే సరస్సుని పెరుగుతో నిర్మించాలి. ఈ విధంగా అన్ని వైపుల శైలాన్ని కట్టి ఉత్తర దిశలో ఉడద ధాన్యరాశులతో సుపార్శ్వమును పర్వతాన్ని నిర్మించాలి. దాన్ని కూడా సుందర వస్త్రాలతో, పుష్పాలతో సుసజ్జితం చేసి శిఖరంపై బంగారంతో వేయించిన మర్రి చెట్టుని, ఆవుని ఉంచాలి. భద్ర సర నామక సరస్సుని తేనెతో నిర్మించి వెండి వనాన్ని కూడా చేయించి పెట్టాలి. తరువాత తూర్పు వైపు ఒక హస్తం పొడవు వెడల్పు లోతులతో ఒక కొండాన్ని తీర్చి 4 బ్రాహ్మణ శ్రేష్ఠులచే నువ్వులు, నెయ్యి, సమితలు, కుశల ద్వారా హవనం చేయాలి. ఈ బ్రాహ్మణులు వేద పురాణ జ్ఞాతలు, జితేంద్రియులు, అనింజులు, చరిత్ర మంచిదైన వారు స్వరూపులుగా అయి ఉండాలి. పర్వతావా ఆవాహన చేయాలి. ఈ విధంగా త్వం సర్వదేవగణధామే చ విఘ్న మస్మద్గృహేష్ అమర పర్వత నాశాయసు నాశయ క్షేమం విధత్స్వకురు శాంతి మనోత్తమాంనః సంపూజితః పరమభక్తిమతః ప్రదేహి త్వమేవ భగవానీసో బ్రహ్మా విష్ణుర్దివాకరః మూర్తామూర్తి
పరం బీజమథ పాయసనాతన యస్మాత్వం లోకపాలానాం విశ్వమూర్తేశ్చ మందిరం కేశవార్కవసూనాం చ తస్మాఖ్యాంతి ప్రయచ్ఛమే యస్మాత్ శూన్యమమ గంధర్వైశ్చ శివేన చ తస్మాన్నాంతరశేష దుఃఖ సంసార సాగర అని చెప్పి చెప్పాక తనకు తుష్టికారకం కమ్మని మందరాచలాన్ని గంధర్వుల చేతన యశాన్ని గానం చేయించుమని గంధమాధరాన్ని శక్తినిమ్మని విపులని అక్షయలక్ష్మిని ప్రదానం చేయమని సుపార్శ్వాన్ని యజమాని పూజించుకోవాలి. రాత్రి గీత నృత్య వాద్యాలతో పెద్ద ఉత్సవాన్ని చేయించి జాగరణ చేయాలి. మర్నాటి పెందల కన్నే సనాథులుగా ఉంచి మధ్యలోనున్న శ్రేష్ఠ పర్వతాన్ని యజ్ఞం చేయించిన గురుదేవునికి దానమివ్వాలి. 4 విష్కంభ పర్వతాలను 4 ఋత్విజ్జులను ఇచ్చివేయాలి. 1 కపిల గోవును గురువుగారికి దానం చేయాలి. ధనికులైతే అందరికీ 8 నుండి 34 దాకా గోవులను దానం చేయాలి. అందుకనే సత్వాన్ని బట్టి చేయమని చెప్పారు. ధనంలో 6వ భాగం ఇలా చేయి, 4వ భాగం ఇలా చేయని ఆ విధంగా అన్నీ కూడా చెప్పడం జరిగింది ధర్మశాస్త్రాల్లో. కాబట్టి వాటిని పాటించినట్టయితే ఈ కాలంలో కూడా పోనీ 1000 రాకపోతే 100 వచ్చింది. 100లోనే ఇవన్నీ చేయగలిగితే నీకు ఎంతో పుణ్యం. అప్పుడు దానం చేయడానికి మన దగ్గర డబ్బు ఉండద్దా అనే పరిస్థితి లేదు కదా, అక్కడ ఉన్న దాంట్లోనే ఇస్తున్నావు. అలాగే ఆయన చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ధనం ఉన్నప్పుడు ఎలాగూ దానం చేయాలి. ఎందుకంటే ఈ ధనం మన వద్ద ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసు? నువ్వేం చెప్పలో, నిన్ను మృత్యు ఎప్పుడు వెంటాడుతుందో తెలియదు. అంతవరకు నువ్వు ఇలా కనపడుతూ సంపాదిస్తూ ఆయాసం పొంది పోతావు. ఆ ధనం వ్యర్థం, ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి నువ్వు సంపాదించిన ధనాన్ని ఉపయుక్తంగా దానం చేయడం వల్ల నీకు కొన్ని ముఖ్య ఫలితాలు ఉంటాయి. అవి చెప్తున్నాడు అన్నమాట. గ్రాసామర్థమపి గ్రాసమర్థిభ్య కిం నదీయతే ఇచ్ఛానురూపో విభవ కదా కస్య భవిష్యతి. కాబట్టి ఇందాక చెప్పినట్టుగా గడ్డి పరకు ఉంటే అందులోనే సామ్యం అన్నాడు. ధర్మార్థకామాలను నిర్వర్తించని వాని జన్మం వ్యర్థం. దానమివ్వకుండా, హవనం చేయకుండా, తీర్థములలో ప్రాణత్యాగం చేయకుండా, సువర్ణ అన్న వస్త్ర జలాదులతో బ్రాహ్మణులను సత్కరించకుండా ఈ జన్మకి ఇలాగే బతికేసిన వ్యక్తి రానున్న జన్మలో అన్న వస్త్రరహితుడై, రోగంచే గ్రసితుడై, చేతిలో ముష్టి పాత్రను పట్టుకుని యాచిస్తూనే జీవిస్తాడు. ఏం లాభం? ఈ జన్మలో కోట్ల కోట్ల సంపాదించే కోటీశ్వరుడివి, తర్వాత చిరిగిపోయిన కోటు వేసుకుని భిక్షాటనకి వెళ్ళాలట. చూడండి ఆ పరిస్థితి ఎలా ఉంటుందో జన్మ మారేటప్పటికీ. కాబట్టి ఏ జన్మలో అయినా సరే నీకు ఈ జన్మ వచ్చినప్పుడు ఈ జన్మలోనే సాధ్యమైనంత వరకు ఉన్నంతలో ఇతరులకి ఉపయుక్తంగా చేయాలన్నమాట. అనేక ప్రకారాల శ్రమకోర్చి కష్టపడి సంపాదించిన ధనానికి ధనికి ఒకటే సుగతి మార్గం. ఆ ధనం సత్ప్రయోజనం అవ్వాలన్నా, ఆ ధనికుడు ప్రయోజకుడు అవ్వాలన్నా కానీ ఒకటే మార్గం. ఏమిటిది? అది ఏ దానం. ఉపభోగం వల్ల, దానం వల్ల ధనం నశింపదు. కేవలం పూర్వపుణ్యం క్షీణించినప్పుడే ధనం నశిస్తుంది. ధనం నశింది ఏంటంటే పూర్వపుణ్యం అయిపోయింది. కాబట్టి నువ్వు పుణ్యకర్మాలకి ఉపక్రమించాలి. కానీ నీకు తెలుసా ఎప్పుడు అయిపోతుందో? తెలియదు. అయిపోయిందో అసలు లేదో కూడా తెలియదు కదా. కాబట్టి జీవించి ఉన్నంత కాలం కూడా ఇది చేయాలన్నమాట. మరణానంతరం ఈ ధనం ఎలాగూ ఉండదు. కాబట్టి తమ చేతులు తామే సుపాత్రులకు ధనాన్ని దాచుకోకుండా దానం చేసేవారు ధన్యులు. చూసారా? కాబట్టి తన చేతులతో తాను సంపాదించిన ధనాన్ని దానం చేయడం వల్ల వాళ్ళు ధన్యులవుతారు. ఒక చిన్న కథ చెప్పుకుంటాం కదా మనం. శ్రీకృష్ణుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, తలకి నూనె రాసుకుంటాడు, అబ్బా చాలా బాగుంది ఇది ఇస్తావా అని. వెంటనే ఆ రాసుకుంటామని చేతితోటే తీసి ఎడం చేతితోటి ఇచ్చేస్తాడు కృష్ణుడు. కృష్ణుడు అంటాడు, కృష్ణుడు ఏమంటాడు, కర్ణ ఏమిటి ఇలాగా చేకడుక్కోకుండా అలాగే ఇచ్చేస్తున్నావు అంటే, కర్ణుడు ఒక్క విషయం చెప్తాడు. ఏం చెప్తాడు? కృష్ణ, దానం చేయాలని మనకి సంకల్పం కలిగినప్పుడు వెంటనే ఇచ్చేయాలి. లేకపోతే ఏ క్షణం ఆగినా కానీ మన మనసు ఎలా మారుతుందో తెలియదు. కాబట్టి నిష్ప్రయోజనం అయిపోతుంది. అందువల్ల
నేను అలా ఇస్తున్నాను అని చెప్తాడు అన్నమాట. అందువల్ల ఈ జన్మలో ధనధాన్య రూపంలో ఫలాన్ని ఇస్తాయి. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు చూడండి, తామే సుపాత్రులకు దానాన్ని దాచుకోకుండా దానం చేసేవారు ధన్యులు. వ్యక్తి పూర్వజన్మలో చేసిన దానాలు, వ్రతాలు, దేవపూజలే ఈ జన్మలో ధనధాన్య రూపంలో ఫలాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ధనధాన్యాలు వస్తున్నాయంటే పూర్వజన్మలో చేసిన పుణ్య దాన ఫలాలు అన్నమాట అని గ్రహించాలి. మరలా అవే కర్మలు చేస్తే పుణ్యం పెరుగుతుంది, అంతకనే ఉంది. నువ్వు డబ్బు పెరుగుతుంది అనుకుంటున్నావు, పెరిగి ఈ జన్మకి కథం, దాని వాల్యూ లేదు ఇంకా నెక్స్ట్ జన్మకి. కానీ పుణ్యం చేస్తే ఈ పుణ్యం పెరుగుతూ వస్తే ఈ పుణ్యమే నెక్స్ట్ జన్మలో కూడా మళ్ళీ ఉపయోగపడుతుంది అన్నమాట. ఒకవేళ జన్మ అంటూ ఉంటే, జన్మ లేకపోతే అదృష్టమే అది అన్నమాట. ఇంకా మంచి జన్మ రావచ్చు, లేకపోతే ఈవేళ లక్షలో ఉన్నో రేపు కోటాధీశ్వరుడు అవచ్చు ఆ పుణ్యం వల్ల అది మాట. వాసుదేవా, విష్ణు భగవానుని, శంకర భగవానుని, బ్రాహ్మణులని ప్రసన్నం చేసుకోవాలంటే ఏ ఏ దానాలు ఏ ఏ పద్ధతులలో చేయాలి అంటే ఆయన చెప్పాడు, ధర్మజ, గోభూ విద్యాదానాలు సర్వశ్రేష్ఠాలు. నాకు తెలిసింది ఏదో నేను చెప్తున్నాను అంతే, అంతకని ఏం చేయగలను అది మాట. అలాగే గోదానం, భూదానం కూడా చేయవచ్చు మాట. త్రీణ్యాహురతి దానాని గావః పృథ్వీ సరస్వతి. అవును, పితకడం, భూమిని దున్నడం, విద్యను అధ్యయనం, అధ్యాపనం చేయడం వల్ల ఏడు తరాల వారు తరిస్తారు. చూడండి ఇందులో ఉన్న విశేషం, ఆవును పితకడం గోక్షీరాన్ని, భూమిని దున్నడం ఫలసాయానికి, విద్యను అధ్యయనం అధ్యాపనం చేయడం వల్ల ఏడు తరాల వారు తరిస్తారు. కాబట్టి ఈ మూడు విషయాల గురించి ఆయన చెప్పాడు చూడండి, ఎంత గొప్పగా చెప్పాడు. ఎటువంటి ఆవును దానం ఇవ్వాలంటే సుపుష్ట సుందర సవత్స పయస్విని, న్యాయంగా సంపాదించిన ధనంతో కొనబడినది అయిన గోవునే దానం ఇవ్వాలి. చూసారా, ధనం ఎలా అయితే ధర్మార్జనలోనే దానం చేయాలి, ఆ ధనంలోనే. అలాగే ధర్మార్జనతో కొన్న ఆ ధేనువుని మాత్రమే దానం ఇవ్వాలి. చూసారా ఎంత చక్కగా చెప్పుకొచ్చాడు ఆయన, ఈ శ్రేష్ఠ రహస్యాలు మాట ఇవన్నీ. దానిని శ్రేష్ఠ బ్రాహ్మణునికి ఇవ్వాలి. ఇక ఎలా దానం ఇవ్వాలి అంటే, ఏదో ఒక పుణ్యదనం నాడు స్నానం చేసి పితరులకు తర్పణలు ఇచ్చి శివునికి విష్ణువుకి నేతితో అభిషేకాలు చేసి తరువాత పాలతో కూడా గావించి గోవును రావించి దాని కొమ్ములకు చిన్న చిన్న బంగారపు తొడుగులను పెట్టి దానిని తాడు, జూడ, పాలు పితకడానికి కంచుపాత్రలతో సహా పూజించి మెడకు మాలలు చుట్టి వీపుపై బట్టలు పెట్టి తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం వచ్చేలా నిలబెట్టాలి. తూర్పు వైపు లేకపోతే ఉత్తరముఖంగా నిలబెట్టాలి. తరువాత దానికి ప్రదక్షిణ చేసి ఇలా ప్రార్థించాలి, గావో మమాగ్రత సంతు గావో మే సంతు పుష్టత, గావో మే హృదయే సంతు గావాం మధ్యే వసామ్యహం అని చెప్పి గోవును వెంటనే శ్రేష్ఠ బ్రాహ్మణునికి ఇచ్చేయాలి. తోక పట్టుకుని ఆవుని, తొండం ముట్టుకుని ఏనుగుని, చెవిని సృశిస్తూ గుర్రాన్ని, నెత్తిపై చేయి పెట్టి దాసీని దానం ఇవ్వాలి. ఈ దానం ఇచ్చేటప్పుడు ఈ విధులు కూడా నియమం అన్నమాట. బ్రాహ్మణుడు ఆవును తోలుకొని పోతున్నప్పుడు వారి వెనుక 10 అడుగుల దూరం దాకా వెళ్ళి మరలు రావాలి. ఇప్పుడు ప్రయాణి ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళతో పాటు మనం కాసేపు వెనక్కి వాళ్ళతో వెళ్ళి వెనక్కి వస్తాం. అలాగే ఈ దానాలు ఇచ్చినప్పుడు ఆ బ్రాహ్మణుడికి వెళ్ళేటప్పుడు 10 అడుగులు ఆయనతో పాటు వెళ్ళి ఇలా గోదానం చేసిన వానికి అన్ని రకాల అభీష్ట ఫలాలు ప్రాప్తించి దేహాంతంలో స్వర్గ నివాసం లభిస్తుంది. ఆ దానం ఇచ్చిన క్షణంలోనే 7 జన్మలుగా చేసిన పాపాలు దగ్ధమైపోతాయి. పూర్వజన్మల్లో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా 7 జన్మల దాకా నాశనం అయిపోతాయి. ధర్మజ, ఈ గోదాన విధిని స్వయంగా విష్ణు భగవానుడే దక్ష ప్రజాపతికి వినిపించాడు. గోదానం చేసిన వారు స్వర్గంలో ఎంతకాలం ఉంటారంటే, ఇప్పుడు మళ్ళీ వెళ్తాం అంటున్నారు కదా, ఎంతకాలం ఉంటామంటే చేసిన దాన ఫలితం బట్టి ఉంటుంది, దానాన్ని బట్టి ఉంటుంది. అయితే ఆయన చెప్తున్నాడు, ఈ గోదానం చేయడం వల్ల 14 ఇంద్రులు మారేదాకా పాపాలకు పశ్చాత్తాపాన్ని గోదానాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు. చూసారా అండి, 14 ఇంద్రులు మారేదాకా, ఇంద్రుని ఆయుష్ ఎంత, అలాగ 14 ఇంద్రులు మారేదాకా ఆ అదృష్టం ఉంటుంది. జన్మ జన్మాంతరాల దాకా ఫలాన్ని ఇచ్చే దానం గోదానం ఒక్కటే. అందువల్ల
దాని శ్రేష్టతని గమనించి మనం ఆ విధంగా దానం గోదానం చేయాలన్నమాట. అది మనం పితృకర్మల్లో చేస్తాం విధిగా దశదిన కర్మాలు చేశాక. అది అప్పుడు చేయడం కన్నా మన పెద్దవాళ్ళు ఉండగానే మనకి సానుకూలం ఉండగానే చేస్తే ఇంకా చాలా మంచిది అన్నమాట. అది మటుకు మనం గ్రహించుకోవాలి. అది సంగతి. నమస్కారం.